ఆధార్ డేటాలో అక్రమాలకు పాల్పడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కృష్ణా జిల్లా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వృద్ధాప్య పింఛన్, చేయూత తదితర సంక్షేమ పథకాల్లో అనర్హులకు లబ్ధి చేకూర్చి అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన నలుగురుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుండి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు తిరువూరు తహసీల్దార్ గారు మన తిరువూరు పట్టణంలో మరియు సమీప గ్రామాలలో కొంతమంది వ్యక్తులు ఈ మీ సేవా సెంటర్లలో ఆధార్ కార్డులలో ఉన్నటువంటి ఏజ్ని మార్చి మార్చినటువంటి ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ పథకాల ద్వారా వృద్ధాప్య పింఛన్ అయితేనేమి చేయూత కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఈ డబ్బు అయితేనేమి ఈ ప్రభుత్వ పథకాల బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారు. అక్రమంగా గవర్నమెంట్ వారిని మోసం చేసి అని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసినటువంటి తిరువూరు పోలీసులు, తిరువూరు సిఐ శేఖర్ బాబు, అదేవిధంగా ఎస్ఐ సుబ్రహ్మణ్యం అవినాష్ ఒక ఆధ్వర్యంలో టీమ్స్గా ఏర్పడి ఈరోజు తిరువూరు పట్టణంలోని సాయి మీ సేవా సెంటర్ను రన్ చేస్తున్నటువంటి సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని, అతని దగ్గర గతంలో పనిచేసినటువంటి షాహిద అనేటువంటి ఆవిడను, మరియు వారి దగ్గరికి ఈ యొక్క ఆధార్ కార్డ్స్లో వయస్సు మార్చడానికి తీసుకుని వెళ్ళినటువంటి ఇద్దరు మీడియేటర్స్ను, కిషోర్ మరియు అయ్యప్ప అనే మీడియేటర్స్ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి వారు ఈ యొక్క మన ఏజ్ మార్చడానికి ఉపయోగించినటువంటి నకిలీ ఆధార్ కార్డులను మరియు 14 పాన్ కార్డులను, ఒక ల్యాప్టాప్ను, 2 కంప్యూటర్స్ను పోలీసు వారు సీజ్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి వారిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచనున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కేసులో ఇంకా ఎవరెవరు ఏ ఆధార్ సెంటర్లలో, ఎస్బీఐలో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ ఏజ్ గ్రూప్ను మార్చుకొని ప్రభుత్వం నుండి అక్రమంగా లబ్ధి పొందినారనేటువంటి దాంట్లో విచారణ చేస్తూ ఉన్నాం. సో ఈ